అందరికీ నమస్కారం. గౌరవనీయులు ప్రభాకర్రావు గారు, గౌరవనీయులు ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు, గౌరవ జనరల్ సెక్రటరీ నరసింహారావు గారు, పిర్జాదిగూడ మేయర్ గారు, మరి ఇక్కడ మీ అడ్వైజర్ చెక్క వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు మీ అడ్వైజర్ మిర్యాల రాఘవరావు గారు, గోపాల్ గారు, ఇంకా మాట్లాడిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. నేను 6 నెలల నుంచి మాస్క్ తీయలేదు, కానీ మళ్ళీ మీరేమన్నా మొహం మర్చిపోతారేమో ఇప్పుడు తీసిపెట్టాలి, అందుకే ఏం చేద్దాం మరి. అట్లాంటి రోజులు వచ్చినాయి పాపం. వెనకాల మీడియా వాళ్ళు కూడా గంట గంటన్నర నుంచి ఆకలేసిందా బ్రదర్? వాళ్ళు పాపం కాసేపు కూర్చున్నారు, నించున్నారు, వాళ్ళ అవస్థలు కూడా అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. నా విజ్ఞప్తి ఏమంటే, మీ అందరితో కూడా ఎక్కువసేపు ఏమి మాట్లాడను, కానీ కొన్ని విషయాలు ముందుగా చెప్పాలి. నేను ఆల్రెడీ ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం, మీకు తెలుసు. ప్రత్యేకంగా ఎన్నికలు 1 డిసెంబర్ విన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్కి, పాజిటివ్ గవర్నమెంట్కి, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే గవర్నమెంట్కి వేరే ఎజెండా లేకుండా, లంచాల జోలికి పోకుండా ఒక జీవో ఇవ్వాలంటే చేయి తడపందే జరగని రోజుల నుంచి ఈరోజు జీవోలు మీరు అడిగిన తడవనే ఇచ్చే గవర్నమెంట్కి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఇది ఒక బహిరంగ వేదిక మీద ఇంత బాహాటంగా చెప్పగలిగే ధైర్యం నాకు తెలిసి వేరే రాష్ట్రాల్లో మంత్రులకు ఉండదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, నాకంటే బాగా మీకు తెలుసు. మేము తప్పు చేయలేదు కాబట్టి, మాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము ఆ మాట్లాడగలుగుతాం, ఆ హక్కుతో పనిచేసాం కాబట్టి ఓటు అడుగుతా ఉన్నాం. ఇక ఆ విషయం ఒక్క నిమిషం పక్కకు పెడితే, చాలామంది మిత్రులు చాలా చక్కటి సూచనలు చేశారు. రాజారెడ్డి గారు ఆయన ఆపిన ఆగే పరిస్థితి లేకుండే ఆయన ఫైనల్గా ఎవరో ఒకరు ఆపి ఆయన మొత్తానికి, రాజారెడ్డి గారు చాలా విలువైన సూచనలు చేశారు. ప్రేమ్ గారు కూడా విలువైన సూచనలు చేసినారు. తర్వాత మిత్రులు శ్రీనివాస్ గారు అనుకుంటే ఆయన కూడా చెప్పారు, రమేష్ చెప్పారు, చాలామంది మిత్రులు, ఒకరు ఇద్దరు కాదు, అందరూ కూడా చాలా చాలా విలువైన సూచనలు, చాలా ముఖ్యమైన సూచనలు. ఎందుకంటే గవర్నమెంట్ నడిపే క్రమంలో కొన్ని విధానాలు తెచ్చినప్పుడు, మంచి ఆలోచనలు చేసినప్పుడు, శ్రీనివాస్ గారు అనుకుంటాను మాట్లాడుతూ మాట అన్నారు, సాగర మదనంలో ముందు హలాహలం వస్తుంది, తర్వాత అమృతం వస్తుంది అని. వాస్తవం అది. ఎందుకంటే ఏదైనా కొత్త ప్రోగ్రామ్ కానీ, కొత్త స్కీమ్ కానీ, కొత్త రిఫార్మ్ కానీ తీసుకొచ్చినప్పుడు, ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు కొంత టీజింగ్ పెయిన్ ఉంటుంది కొన్ని రోజులు. ఎందుకంటే జనరల్గా మనుషులు ఎవరైనా కూడా, మానవులు అందరం కూడా, వేర్ క్రియేటర్స్ ఆఫ్ హ్యాబిట్. అంటే మార్పును స్వాగతించాం, మార్పును ప్రతిఘటిస్తాం. ఇన్ఫ్యాక్ట్ సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈవెన్ వెన్ యూ సిట్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ పీపుల్ టెన్ టు రెసిస్ట్ చేంజ్. అంటే మార్పును జనంలో సర్వసాధారణంగా అంత ఈజీగా ఆహ్వానించి నెత్తిన పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఈ ధరణి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ ఎందుకు చేశాం మేము? మాకేమి పొద్దుపోకనా, పని లేకనా? కాదు కదా. సామాన్యుడికి రిజిస్ట్రేషన్లో కానీ, మ్యూటేషన్ ప్రాసెస్లో కానీ లంచం ఇచ్చే బాధ ఉండకూడదు అనే ఏకైక ఎజెండాతో, అది రైతు కానీ, బిల్డర్ కానీ, ప్రజలు కానీ అనే ఏకైక ఎజెండాతోనే ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు పనిచేసి ఈ ధరణి అనే స్కీమ్ తెచ్చారు. తెచ్చిన తర్వాత ఈరోజు మీరు ఒక స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఎవరైనా చేసుకున్నారో లేదో తెలియదు. ప్రారంభమైన తర్వాత హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. ఎక్కడా చేయి తడిపే అవసరం లేదు. టీఎస్ బీపాస్ కూడా అందుకే తెచ్చుకున్నాం. చేయి తడిపే అవసరం లేకుండా, టౌన్ ప్లానింగ్ వాళ్ళకు డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా, మీకు సిస్టమిక్గానే రావాలి, మార్పు రావాలి. ఇండివిజువల్ కాదు, ఇన్స్టిట్యూషన్ ముఖ్యం, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం, వ్యవస్థీకృతమైన మార్పు ముఖ్యం అనే ఉద్దేశంతో ఈ చట్టాలన్నీ తెచ్చుకుంటా ఉన్నాం, దేశానికి ఆదర్శంగా నిలబడ్డం. నా విజ్ఞప్తి మీతో ఏమంటే, కొంత తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, కొంత అసౌకర్యం ఉండొచ్చు. అందులో చిన్నవాళ్ళు, చిన్న బిల్డర్లు, మధ్యతరగతి బిల్డర్లకు కొంత ఇబ్బంది ఉండదు, డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళంటే తట్టుకొని నిలబడతారు, డబ్బులు ఉంటాయి, వాళ్ళకి లిక్విడిటీ ఉంటుంది, కానీ చిన్నవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్రభాకర్ రావు గారు, డిసెంబర్ 4 తర్వాత 5 కానీ 6 కానీ మీరు ఎప్పుడు మీరు ఓకే అంటే అప్పుడు ఒక 5-6 డెలిగేషన్ తీసుకొని రండి. నేను అధికారులను కూడా పిలుస్తాను. పిలిచి చిన్న చిన్న సమస్యలు ఏవుతున్నాయో చీఫ్ సెక్రటరీ గారిని కూడా పిలుస్తాను. పిలిచి మీతో కూర్చోబెట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించే బాధ్యత ఉంది. ఆ విషయంలో ఒకరు ఇసుక విషయం చెప్పారు, ఒకరు మార్టిగేజ్ విషయం చెప్పారు, ఒకరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయం చెప్పారు, ఒకరు స్టిల్ట్ విషయం చెప్పారు, హైట్ విషయం చెప్పారు, ఒక 7-8 రకాలు, ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పారు, ఒకరు వాయింట్స్ గురించి చెప్పారు. అన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే, సంబంధిత అధికారులను పిలుస్తాను, 1 గంట 2 గంటలు టైం తీసుకొని సావధానంగా విని ఏ రకంగా పరిష్కారం చేయవచ్చు, ఏ రకంగా చేస్తే మీకు రిలీఫ్ ఉంటుంది, ఐ విల్ గెట్ దట్ డన్. ఐ అష్యూర్ యూ, వీ ఆల్వేస్ బీన్ దేర్.
యు నో వర్కింగ్ యాజ్ అ పార్ట్నర్ డెఫినెట్ గా ఈ విషయంలో కూడా తప్పకుండా పనిచేస్తానని మీకు మాటిస్తా ఉన్నా. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఎన్నికలు రాగానే గందరగోళానికి గురి కావడం ఎన్నికలు రాగానే అయోమయానికి గురి కావడం సర్వసాధారణం. ఎందుకంటే ఎవరి వాదన వారు వినిపిస్తారు, ఎవరు చెప్పేది వారు చెప్తారు, కానీ అన్నీ ఆలోచించి తర్కించి కూర్చొని చర్చించి అన్ని విషయాలు ఆకలింపు చేసుకుని నిర్ణయం తీసుకుంటేనే దానికి అర్థవంతమైన ఒక ఆలోచన ఉంటుంది, అర్థవంతమైన ఒక యూనో ఒక డైరెక్షన్ దొరుకుతుంది. నా విజ్ఞప్తి ఏమంటే మీ అందరితో కూడా హైదరాబాద్లో ఈరోజు ఒక ఎన్నిక వచ్చింది, మరి ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి, ఎవరెవరు నించున్నారు దయచేసి మీరు ఆలోచించేయండి. ఇది స్థానిక సంస్థల ఎన్నిక, నిజానికి 150 డివిజన్లు 150 మంది కార్పొరేటర్ అభ్యర్థులు పోటీ చేసే ఎన్నిక. మరి ఎన్నికల్లో నేను ఈరోజు టీఆర్ఎస్ తరఫున మీరు టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలో విజ్ఞప్తి చేయడానికి నేను వచ్చాను. నేను చెప్పింది నచ్చి నేను చెప్పింది ఒకవేళ మీకు సబబు అనిపిస్తే మాకు ఓటు వేయండి, లేదు మీరు చెప్పింది తప్పు మీరు చెప్పిన దానిలో విషయం లేదు అనుకుంటే మీ ఇష్టం, కానీ ఒకటి మాత్రం రిక్వెస్ట్, ఓటు మాత్రం వేయండి. మాకే వేస్తే సంతోషం, నోటాకు వేసినా సంతోషం, కానీ ఓటు అయితే వేయండి. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో ఓటింగ్కే రారు, కూర్చుని ఉపన్యాసాలు దంచమంటే దంచుతారు, వీడు దొంగ, వాడు అవినీతిపరుడు, వీడు అట్లాంటి వాడు, వీడి ఇట్లాంటి వాడు. ఓటేసే టైంలో రాక ఆ తర్వాత తిడితే ఏం లాభం? ఎవరు ఓటింగ్కి పోతే వాళ్ళే ఎన్నుకుంటారు నాయకుడిని, ప్రజాప్రతినిధిని. మీరు రాక తర్వాత ట్విట్టర్లో కూర్చొని, ఫేస్బుక్లో కూర్చొని, వాట్సాప్లలో తిడితే ఏమొస్తుంది? నోటిదిలో తిరగడం తప్ప ఏమి కాదు. నా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఓటింగ్లో పాల్గొనండి. ముందుగా మీరే కాదు, మీ మిత్రులు, మీరు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు దయచేసి ఓటింగ్లో పాల్గొని ఎలాంటి ప్రజాప్రతినిధి కావాలి, ఎలాంటి రిప్రజెంటేటివ్ మనకు కావాలి, ఎలాంటి వ్యవస్థ కావాలి, ఎవరు ఏం చెప్తున్నారు, ఏం చేయగలరు దయచేసి అది చూడండి. ఎందుకంటే హైదరాబాద్ మీద బద్నాం ఉంది, ఓటింగ్కి రారు, 40-42% దాటదు ఓటింగు, పేపర్లు రాస్తున్నాయి ఈరోజు చూడండి. అదే మీరు చూడండి గ్రామాల్లో చూడండి, 80%, 85%, 90% ఓటింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకు మన దగ్గర కాదు అంటే మనకెందుకులే అనే ధోరణి, మనకు అవసరం లేదు అనే ఒక నిర్లక్ష్యం, మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు మనం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ ప్రజలు పాల్గొనకపోతే ఓటింగ్లో ఇంకెవరు పాల్గొంటారు, ఎవరు నిర్ణయిస్తారు? కాబట్టి దయచేసి నా విజ్ఞప్తి ఈరోజు టీఆర్ఎస్ మీద ప్రేమ ఉంటే, కేసీఆర్ గారు తెచ్చిన విధానాలు నచ్చితే, ఇంట్లో కూర్చొని చప్పట్లు కొడితేనో ఇంట్లో కూర్చొని అభినందిస్తున్న సరిపోదు, బయటికి రావాలి, ఓటు వేయాలి. ఇలాంటి నాయకుడు కొనసాగాలని మీరు ఆశీర్వాదం ఇస్తేనే ప్రభుత్వాలు కొనసాగుతాయి, వ్యవస్థ కొనసాగుతుంది, మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేదానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి టీబీఎఫ్ మెంబర్స్ అందరినీ కూడా నేను కోరేది తప్పకుండా డిసెంబర్ 1 బయటికి రండి, ఓటు వేయండి అని ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక తర్వాత ఇంకో 4-5 విషయాలు మీ ముందు చెప్పాలి. ఒకసారి దయచేసి చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఒక వ్యవస్థ ఒకసారి కుదుర్కున్న తర్వాత వీ టెన్ టు స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఒకసారి మీరు దయచేసి ఎక్కడ ఉన్నాము అనేది గుర్తు చేసుకోండి, ఎక్కడ ఉన్నాము 6 కింద అనేది గుర్తు తెచ్చుకోండి, భవిష్యత్తులో ఏం చేయగలుగుతామని నేను చెప్పే దాని మీద కూడా మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనం 2020 సంవత్సరంలో ఉన్నాం. ఈ 2020 సంవత్సరంలో ఒక్కసారి వెనక 6 తీసుకుంటే మీరు హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంది ఒకసారి ఆలోచించేయండి. 6 కింద ఎట్లాంటి ఉద్విగ్నభరితమైన వాతావరణం ఉండేదో అది కూడా గుర్తు చేసుకోండి. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆందోళనలు, ఎంత అనిశ్చితి మనసులో, ఏమైపోతుందో హైదరాబాద్, దీని మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఏమైపోతారో, ఇక్కడ ఎన్ని ఘర్షణలు అవుతాయో, ఎన్ని పంచాయతీలు అవుతాయో, ఏం జరుగుతుందో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్. నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీకి చాలా రోజులు రంగారెడ్డి జిల్లాలో పట్టు దొరకలేదు. ఎందుకు? రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోతాయని కూడా చాలామంది ప్రచారం చేయడం కూడా ఒకానొక కారణం. అది ఒకటే కారణం కాదు, అది కూడా ఒకగానొక కారణం. వాస్తవం మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే అట్లాంటి వాతావరణం, అట్లాంటి పుకార్లు, అట్లాంటి ప్రచారాలు మా మీద జరిగినాయి. ఒక ఆయనేమో తెలంగాణ వస్తే కరెంటు ఉండదంటాడు, ఇంకో ఆయనేమో తెలంగాణ వస్తే శాంతి భద్రతలు ఉండవు, కరువు పడతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు తెల్లారలేస్తే అదే పని ఇంకోటి ఉండదన్నాడు. ఇంకో ఆయనేమో కొత్త పెట్టుబడులు కాదు కదా ఉన్నాయి పోతాయి, కొత్తవాడు ఎవడొస్తాడు ఇక్కడికి ఎవడరాడన్నారు, అసలు హైదరాబాద్ విల్ గో టు డాగ్స్ అన్నారు, నానా శాపాలు పెట్టారు. ఇంకొక ఆయన అయితే అసలు మీకు పరిపాలన వస్తుందా, మీకు చేతన అవుతుందా, మీ వల్ల అవుతుందా, అసలు ఏదో మీరు ఆందోళన అంటే చేస్తారు, రోడ్డు మీదకి గలాట చేయమంటే చేస్తారు, కానీ మీతో అవుతుందా, ఓ ప్రభుత్వాన్ని నడిపే తెలివితేటలు మీకున్నాయా, ఇక్కడ లీడర్షిప్ కని కూడా అడిగారు.
ఇవన్నీ వాస్తవాల కాదు నాకంటే బాగా మీకు తెలుసు. టీవీ చర్చల్లో గంటలు గంటలు వందల గంటలు నడిచిన ఈ చర్చలని ఈరోజు ఒకసారి మళ్ళీ ముందుకొచ్చి చూడండి. ఆరేళ్లలో కేసీఆర్ గారు చెప్పిన మాట ఆనాడు, హైదరాబాద్కి బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళందరూ మా వాళ్ళే, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం, ఎక్కడా కనీసం చిన్నపాటి ఇబ్బంది కానివ్వము అన్న మాట అక్షర సత్యం అయిందా కాలేదా ఆలోచించండి. మాటలు కాదు, మాటలు కోటలు దాటవచ్చు, ఆచరణ చూడండి. ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అసాధారణమైన పరిణితిని ప్రదర్శించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఇంకా రాద్ధాంతం వద్దు, సాధించుకున్న రాష్ట్రాన్ని, కష్టపడి సాధించిన రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేద్దాం, పని చేద్దాం, పని లక్ష్యంగా ప్రగతి లక్ష్యంగా ముందుకు పోదామని ఒక ఎజెండా పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఆ ఎజెండా కూడా నేల విడిచి సాము చేసే ఎజెండా పెట్టుకోలేదు, చాలా గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఏం కావాలి ప్రజలకి, సామాన్యుడికి తెలంగాణలో ఏం కావాలి, సామాన్యుడికి హైదరాబాద్లో ఏం కావాలి అని అర్థం చేసుకుని ఆ ఎజెండా ప్రకారం ముందుకు పోయాం. మేము వచ్చిన్నాడు కరెంటు లేదు, ఆనాడు రాష్ట్రం విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రం, ఇందిరా పార్క్ దగ్గర మామూలు వాళ్ళు ధర్నా చేస్తే వేరు, మామూలు జనాలు ధర్నా చేస్తే వేరు, కార్మికులు ధర్నా చేస్తే వేరు, పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన రోజులు, పవర్ హాలిడేలు వద్దు బాబోయ్, వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఇస్తే మేమెట్లా బతకాలి, మా కార్మికులకు ఎట్లా బతకాలి, పరిశ్రమ ఎట్లా నడవాలి, లాభాలు ఎట్లా రావాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర 2 రోజులు ధర్నా. అయ్యా కరెంటు కావాలంటే 10 రూపాయలు పెట్టండి కొంటాం, కానీ కరెంటు ఇయ్యండి మహాప్రభు అంటే ఇచ్చే పరిస్థితి లేదు. జ్యూస్ స్టాల్ నడుపుకునే వాళ్ళు, విరాక్ సెంటర్ నడుపుకునే వాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కింద జనరేటరో ఇన్వర్టరో పెట్టుకోకపోతే కనీసం ఫ్యాన్ తిరిగే పరిస్థితి లేదు. డీజిల్ పోసుకోవాలి నెల నెలకి 5, 6, 7 వేల రూపాయలు, 10 వేల రూపాయలు, ఇది ఆనాటి పరిస్థితి. దానికి తోడు సమ్మెటపోటు లాంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ఏర్పడిందో లేదో 4వ రోజు 5వ రోజు ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు తీసుకొని పోలవరంలో పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి ఆ 7 మండలాలు ముంపుకు గురవుతాయి కాబట్టి తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. దురదృష్టం ఏమంటే ఆ 7 మండలాల్లోనే ఒక 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లోవర్ సీలేర్ విద్యుత్ కేంద్రం కూడా అందులోనే పోయింది. అప్పటికే కరెంటు లేదు, అప్పటికే విద్యుత్ లోటు, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అది కూడా గుంజుకొని పోయి అందులో కలిపినారు. ఒత్తుకున్నాం, గొడవ చేసినాం, తప్పు ఇది అన్నాం, వినిపించుకోలేదు, కనీసం పట్టించుకోలేదు, ఇది ఆనాటి పరిస్థితి. కానీ 6 నెలల్లోనే, అంటే మనసుంటే మార్గం ఉంటుందంటారు పెద్దలు, 6 నెలల్లోనే కరెంటు సమస్యను పూర్తి స్థాయిలో తీర్చడమే కాకుండా పరిష్కరించడమే కాకుండా ఈరోజు భారతదేశంలోని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తూ, పరిశ్రమలకు ఇస్తూ, గృహాలకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ధైర్యంగా నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆనాడు 7000 పై చిలుకున్న మెగావాట్లను ఈరోజు 16000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచడమే కాకుండా ఆ 16000 మెగావాట్ల ఉత్పత్తిలో కూడా 45 మెగావాట్లు మాత్రమే ఉన్న సోలార్ ఎనర్జీని 2014లో ఈరోజు 4500 మెగావాట్లకు తీసుకొచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా ఒక పెద్దపీట వేసి, ఎన్వైరన్మెంట్ కన్సర్న్ కూడా చూపెట్టి రెన్యూవబుల్స్ కూడా పెద్దపీట వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కరెంటు విషయం. కరెంటు వల్ల సరే పరిశ్రమలు ఇవాళ 3 షిఫ్ట్లు నడుస్తున్నాయి, కార్మికులు తినే పరిస్థితి, 3 పూటల 4 ముద్దలు కడుపులోకి పోయే పరిస్థితి ఉంది, మన చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడలు కలకల్లాడుతున్నాయి, పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి, కరెంటు నాణ్యత ఉంది కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ, డూ షేర్, కమెంట్.